యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. యోగ అనేది తనువును, మనసును, అచ్చును ఏకం చేసే సాధన అని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని వైఎస్ఆర్ గోడెంలో యోగా దినోత్సవం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మున్సిపల్ చైర్మన్ తుష్పణూరి చంద్రపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన దీర్ఘకాలిక వ్యాధులు రావని చెప్పారు. యోగా సాధన వలన నిత్యం ఎంతో ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు. యోగా శిక్షకులు ఆకుల రవి వశిష్ట యోగా శిక్షణ కేంద్రం ద్వారా ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ యోగా నాకు ఎంతో ఇష్టమని, మా పూర్వీకులు భారతీయ సాంస్కృతిక యోగా ముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమం యోగా శిక్షకులు ఆకుల రవి, రేవంత్ రెడ్డి, కరుణాకర్ విశిష్ట యోగా శిక్షణ కేంద్రం అధ్యక్షులు ఉన్నా రవి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు, ఐదో వార్డు కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.